जनसेना पार्टी अधिनेता पवन कल्याण आदेश मेरे को काकीनाड जिला प्रतिपाड़ नियोजकवर्ग एर्रवरम नुंडि पेद्दनपल्ली वेल्ले रोड नंदु रोड्ल अद्वान परिस्थितिपै जनसेना श्रेणुलतो कलिसि डिजिटल क्यांपेन प्रतिपाड़ नियोजकवर्ग जनसेना पार्टी इंचार्ज वरपुल तम्मय्य बाबू निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలు ఈ విచ్ఛిన్నమైన రోడ్ల సమస్య వలన ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నా ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జూలై 15 లోగా రోడ్లు వేస్తామని చెప్పి మాట తప్ప మనం తిప్పమనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు మాట తప్పుతూనే ఉన్నారని ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్ర నుండి లేవాలని ప్రభుత్వానికి విచ్ఛిన్నమైన ఈ రోడ్ల దుస్థితి గురించి తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, పెద్దనాపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కర్ణం రాజారావు, మండల జాయింట్ సెక్రటరీ పలక లోకేష్, జనసేన నాయకులు భద్రం, గంగరెడ్ల మణికంట, ఆకేటి సుధాకర్ మరియు జన సైనికులు పాల్గొన్నారు। జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఈరోజు ఈ రోడ్లు ఒక దుస్థితి యావత్ రాష్ట్రానికి తెలిసేలాగా అలాగే మన ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా కూడా మన జనసేన పార్టీ నాయకులతో కార్యకర్తలతో అందరితో కూడా ఈరోజు 15, 16, 17, 3 తేదీలో కూడా డిజిటల్ యాప్ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా తెలిసే విధంగా మన ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది। రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు దుస్థితి చాలా దారుణంగా ఉంది, అందులో మా ప్రతిపాడి వర్గంలో పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉందని చెప్పేసి గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది। మరి ప్రతిపాడి వర్గం నుంచి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ముందు లేని విధంగా నేను పేరవరం రూట్ని ఆ రోజున మేము మా జన సైనికుల శ్రమదానంతో తయారు చేసుకోవడం జరిగింది। దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా పిఎస్సి చైర్మన్ నాదెల మనోహర్ గారు కూడా మంచి కార్యక్రమం అని చెప్పేసి ఇది రాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ మళ్ళా రెండోసారి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। ఈ ఇందులో భాగంగా మరి ఇప్పుడు ఎర్రవరం సెంటర్లో అక్కడ కార్యక్రమం చేశాం, అలాగే ఈ పెద్దనాపల్లి రూట్లో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితి విజయాన్ని తెలియజేయడానికి ఇక్కడ రోడ్డు మీద ఊడ్చి వరిచేను ఊడ్చి ప్రజలందరికీ తెలిసే కార్యక్రమం చేయడం జరుగుతుంది। మరి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు చాలామందికి, జూలై 15వ తారీఖు కల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రూట్లు మొత్తం కప్పేసి ముందు బాగా నడడానికి వీలుగా తయారు చేస్తామని చెప్పేసి కనీసం గుంతలు కాదు కదా పైన పైన చిన్న బిడ్డ ముక్కు కూడా వేయనటువంటి రోడ్లు ఇప్పుడు మేము చూపెడుతున్నాం ముఖ్యమంత్రి గారికి। ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చి ఈ రాష్ట్రం యొక్క దుస్థితి గమనించండి। ఈ రాష్ట్రంలో ప్రజలు తిరగడానికి వాళ్ళ కనీస అవసరాలు తీర్చుకోవడానికి తిరగడానికి బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమం అన్న సజావుగా జరిగే విధంగా మరి మీరు కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి మీకు తెలియాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది। ప్రజా సంక్షేమమే ధ్యేయం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఓట్లేయించుకున్న మీరు ఈ రోజున ప్రజలు ఎక్కడ ఉన్నారో మర్చిపోయారు। మీరు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని మరి ఈ రోజున రాష్ట్రంలో ఈ దుస్థితిలో ఈ రోడ్లు ఉంటే మరి ప్రజలను పట్టించుకోకుండా మరి మీరేం చేస్తున్నారో మాకే అర్థం అవుతూ లేదు। ఒక్క మాట అయినా మీరు పదవి దిగిపోయే లోపు మీరు నిలబెట్టుకోవాలని చెప్పేసి మా ప్రజలందరి తరఫున జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం। మాట తప్పను మడమ తెప్పును అన్నారు, కానీ ఎప్పుడూ మాట తప్పడమే మడం తెప్పడమే మేము చేయం, అదేవిధంగా మీ కార్యక్రమాలు ఉంటున్నాయి। జూలై 15 అయిపోయింది ఈ రోజున, మరి జూలై 15